నమస్కారం, జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని దేవులపల్లె, మాధవాయపల్లె గ్రామాలతో పాటు ఇతర గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అలుపు లేకుండా నిర్వహిస్తున్నారు వెంకటగిరి శాసనసభ్యులు కొరుకొండ్ల రామకృష్ణ. మాధవాయపల్లెం నందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంట సభ్యులను ప్రేమగా పలకరిస్తూ తెలుగుదేశ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంకా ఏమి అవసరాలు ప్రజలకు ఉన్నాయో తెలుసుకొని వెంటనే అమలు చేయాలని ఆ ప్రాంత నాయకులకు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా మాధవయ్యపాలెంలో ఎస్టీ కాలనీ నందు డప్పు శబ్దాలు నృత్య ప్రదర్శనలతో బ్రహ్మరథం పట్టారు ప్రజలు. వీరు ఎమ్మెల్యే రామకృష్ణతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రన్న మాకు మంచి పనులు చేస్తున్నారని, మీరు మాకు ఎప్పుడూ అండగా ఉండాలని, వీడియో పింఛన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయించాలని కోరడంతో ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని వాగ్దానం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు కొరుకొండ్ల రామకృష్ణ దేవులపల్లె పర్యటనలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ నందు ఆయన మాట్లాడుతూ, నాకు రెండోసారి అవకాశం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నేను మమ్ము చేయనని అన్నారు. టీడీపీలో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పార్టీ నుండి తొలగిస్తామని అన్నారు. ఈ రోజుకి 15 రోజులు, 15 రోజుల్లో 30 గ్రామ పంచాయతీలు డోర్ టు డోర్ జరగడం జరిగింది. కార్యకర్తలే నా ప్రాణం, ప్రజలే మరి నా ఊపిరి అనే స్వభావంతో ప్రతి ఇంటికి వెళ్ళి గత ప్రభుత్వాలు ఆర్థిక లోటు లేకపోయినా బాగున్నా ఆ రోజుల్లో ఏమి చేయలేం. ఈ 3 సంవత్సరాల్లో మరి ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ఒక ప్రణాళిక తయారు చేసి ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు ఆయన అనుభవమే పెట్టుబడిగా పెట్టి ఈ 3 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు. మరి ఆ రోజు రైతు రుణమాఫీ, డోక్రా మహిళ రుణమాఫీ, 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు ఆ ఇంటికి వెళ్తే వృద్ధులు కానీ వితంతువులు కానీ మరి వాళ్ళకి వాళ్ళ ఆనందం అంత ఇంత కాదు. ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళా, ఒక ఆమె భర్త చనిపోయాడు, కూతురికి పెళ్ళైతే కూతురు భర్త చనిపోయాడు. ఆ కుటుంబంలో యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చాం, 4 పెన్షన్లు ఇస్తున్నాం ఆ కుటుంబంలో. ఆ పెన్షన్స్తోనే వాళ్ళు సంతోషంగా, మా భర్తలు లేరు కానీ అయితే ఈరోజు మహానుభావుడు మరి మా కుటుంబంలో పెద్ద బిడ్డ అని చెప్పారు. మా పెద్ద బిడ్డగా ఆయన ఈరోజు ఎవరు కూడా చేయలేనటువంటి పని. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 రూపాయల పెన్షను, ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం, ఇదే మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పని చాలా సంతోషంగా. అభివృద్ధి జరగలేదు అంటున్నాడు. ఈ గ్రామాలకు వస్తే మరి ఆ పార్టీ సభ్యులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, ఒక ఇంట్లో 3 లోన్లు పోయినాయి, ఆ ఇంట్లో పెన్షన్లు ఇస్తున్నాం. మరి వాళ్ళకి కళ్ళున్నాయా, చెవులున్నాయా వినేదానికి, చూసేదానికి కళ్ళున్నాయా లేవనేది కూడా అనుమానంగా ఉంది. ఈరోజు నవరత్నాలంట, ఏంటి ఆ నవరత్నాలు మాకు అర్థం కావడం. ఆయనకి వయసు తక్కువ, ఆశ ఎక్కువ. ప్రతి ఒక్క రైతులు కానీ, మహిళలు కానీ, మరి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ అవసరాలు ఏమిటో, ఏం చేసున్నావో చేసినట్టన్నీ కూడా చెప్పి ఆ గ్రామాల్లో ఇంకా ఏం కావాలో అవన్నీ కూడా రాసుకొని తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అంతేగాని మున్సిపాలిటీలో ఉండే తెలుగుదేశం పార్టీ అందరూ కూడా అన్ని కుటుంబాల్లో నేను పెద్ద బిడ్డగా పనిచేస్తున్నా. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అది నా సమస్యగా మలుచుకొని పనిచేస్తున్నా. అందుకని తొందరలో 5000 మందికి ఇల్లు ఇవ్వబోతున్నాం.
ఎంతమంది అయితే పెన్షన్ ఉంటారో అందరికి పెన్షన్ ఇస్తున్నాం. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు వాళ్ళు అవతరాలు కూడా ఏదో చేయాలో చెప్పాలని ఉంటుంది. మా పార్టీలో అలాంటివి ఏమీ లేవు. వాళ్ళు ఎవరైతే ఈ సోషల్ మీడియాలో చేశారో అది చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా డెఫినెట్గా మా పార్టీల నుంచి యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తాం.